ओम शांति। नेने आत्मनो ज्योतिर्बिंदु स्वरूपाने निराकार ज्योतिर्बिंदु स्वरूपुडैना परमशिवुनि संतानानि నేను నా తండ్రి వద్దకు అయనమవుతున్నాను. ఆత్మనైన నేను ఈ దేహాన్ని విడచి సూక్ష్మ శరీరంతో గగనసీమలో పయనిస్తూ అరిస్తా రూపంలో ఎగురుకుంటూ చంద్రమండలాన్ని దాటి సూర్యమండలాన్ని దాటి తారామండలాన్ని దాటుకుంటూ స్వచ్ఛమైన పాల వెన్నెల వంటి శ్వేత ప్రకాశంతో వెలిగిపోతున్న సూక్ష్మవతనం చేరుకున్నాను. నా ప్రియతమ తండ్రి, సూక్ష్మదేహధారి అయిన బ్రహ్మబాబా చిరు మందహాసంతో నన్ను ఆశీర్వదిస్తూ దర్శనమిచ్చారు. శుభోదయం బ్రహ్మబాబా. సూక్ష్మవతనానికి అతీతంగా ఉన్న సువర్ణధామంలో పరంధామంలో గుణాల శక్తుల కిరణాలను ప్రసరింపచేస్తూ పసిడి కాంతులను వెదజల్లుతూ నా ఆత్మిక తండ్రి, నా ప్రాణనాథుడు శివబాబా నన్ను ఆశీర్వదిస్తూ అపూరూపంగా అపూర్వ దర్శనాన్ని ఇచ్చారు. శుభోదయం శివబాబా. తండ్రి, మధురాతి మధురమైన ప్రియాతి ప్రియమైన ఆత్మిక తండ్రి శివబాబా, నేను ఆత్మను భిన్న భిన్న యుక్తులతో సదా స్మృతి యాత్రను చేస్తూ పాత ప్రపంచాన్ని మరచి మధురమైన పరంధామము సుఖధామములపై మనసు పెట్టే మీ ఆత్మిక సంతానాన్ని బాబా, సర్వశక్తి ప్రదాత శివబాబా, తండ్రి నేను ఆత్మను అనాది అవినాశి నాటకం కల్పకల్పం పునరావృతమైనట్లు స్మృతి యాత్ర ద్వారా ఆత్మను పావనం చేసుకుంటూ పూర్తి ప్రపంచాన్ని పావనంగా చేసే కర్తవ్యంలో నా భాగస్వామ్యం కూడా పునరావృతమవుతుంది. ఈ అద్భుత రహస్యాన్ని మీ ద్వారా తెలుసుకొని పురుషార్థం చేస్తున్న తీవ్ర పురుషార్థి ఆత్మను బాబా, అవినాశి జ్ఞానదాత శివయ్య,
బాబా నేను ఆత్మను దేహి అభిమానినైనా నేను ఆత్మిక స్థితిలో స్థితమై నిశ్చయ బుద్ధి కలవానిగా అయ్యి ఈ కర్మేంద్రియాల ద్వారా నడుస్తూ తిరుగుతూ సత్కతి దుర్గతుల యొక్క చక్రాన్ని బుద్ధిలో ఉంచుకొని తండ్రి స్మృతిలో 84 జన్మల చక్రాన్ని తయారు చేసుకునే వికర్మాజీత్ ఆత్మను బాబా ఆది మధ్యాంతరహిత తండ్రి బాబా నేను ఆత్మను శిక్షకుడు సద్గురువు ముక్తిదాత మార్గదర్శకుడైన మీ ద్వారా చదువుకొని ఆత్మిక పుష్పంగా తయారై శాంతి ధామానికి చేరుకుని నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని బాబా పరమపిత శివ పరమాత్మ అవినాశి జ్ఞానదాత శివయ్య తండ్రి నేను ఆత్మను అనేక ధర్మాల వినాశనం చేసి ఒకే రాజ్యం ఒకే ధర్మం ఒకే మతం ఒకే భాష కలిగిన ఏక ధర్మ స్థాపన కొరకు సత్యయుగ ఆది నుండి కలియుగం అంతిమం వరకు గల పూర్తి జ్ఞానమును మాకు తెలిపించి పురుషార్థం చేయించి పావనమయ్యే విధంగా మాకు సహకరించిన తండ్రి శివబాబా మీకు ధన్యవాదాలు బాబా. పరంధామ నివాస శివబాబా నేను ఆత్మను 5,000 సంవత్సరాల నిడివి కలిగిన ఈ కల్పంలో ఈ అంతిమ జన్మలో రాజయోగం ద్వారా పతితం నుండి పావనంగా అయ్యే 84 జన్మల పాత్రను నింపుకున్న అవినాశి ఆత్మను బాబా అమరనాథ హృదయేశ్వర బాబా నేను ఆత్మను పతిత పావన రా వచ్చి మమ్ములను పావనంగా చేయు అని మేము పిలిచిన పిలుపును విని తయతో వచ్చి ఈశ్వరీయ విశ్వవిద్యాలయమును స్థాపించి మమ్ములను చదివించి పతితుల నుండి పావనంగా మనుష్యుల నుండి దేవతలుగా చేసిన సద్గురు స్వరూప పరమ శిక్షకుడైన అవినాశి తండ్రి మీకు ధన్యవాదాలు బాబా. పతిత పావన
ప్రేమ సాగరా, గుణసాగరా, సత్కురు స్వరూప బాబా, నేను ఆత్మను తన సర్వస్వాన్ని రుద్రజ్ఞాన యజ్ఞంలో స్వాహ చేసి విశ్వరాజ చక్రవర్తిత్వమును పొందే బ్రహ్మా బాబాను అనుసరించి ఈ వేశ్యాలయాన్ని శివాలయంగా పరివర్తన చేసే విశ్వ కళ్యాణకారి ఆత్మను బాబా తండ్రి, శివయ్య, ఈశ్వర వరదాన స్వరూప బాబా, మురళీనాదము ద్వారా మాయను అధీనం చేసుకునే మాస్టర్ మురళీధరుడను బాబా, పరమపిత శివ పరమాత్మ తండ్రి, ముఖ కమలం ద్వారా అదృష్టం యొక్క మెరుపును సాక్షాత్కరింపచేసి అనుభవీ స్వరూప ఆత్మను బాబా, మధురాతి మధురమైన అపురూపమైన ఆత్మిక తండ్రి శివ బాబా, నమస్తే, నమస్తే, నమస్తే. ఓం శాంతి.